వైఎస్సీ పరిస్థితి విచిత్రంగా తయారైందంట. గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆ సీనియర్ నేత ఇప్పుడు సొంత సెగ్మెంట్లో టికెట్ గ్యారంటీ లేక దిక్కులు చూడాల్సి వస్తుందట. ఉన్న పార్టీ ఇప్పటికే ఒకసారి టికెట్ విషయంలో హ్యాండ్ ఇచ్చి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టింది. ఈసారైనా టికెట్ ఇస్తుందనుకుంటే సారీ చెప్పేసింది. దాంతో పక్క పార్టీలో చేరదామనుకున్నా అక్కడ టికెట్ దక్కే పరిస్థితి కనిపించడం లేదు. ఇలాంటి చిత్రమైన పరిస్థితుల్లో ఉన్న పార్టీ నుంచి కదలలేక అలాగని అక్కడే ఉండలేక తనలో తాను మదన పడిపోతున్నారంట ఆయన. ఇంతకీ ఆ సీనియర్ నేత ఎవరు? ఆయన వెతుక్కుంటున్న దారులేంటి? జంగా కృష్ణమూర్తి పేరు మోసిన బీసీ నాయకుడు. ప్రస్తుతం వైసీపీలో ఎమ్మెల్సీగా ఉన్న ఆయన గతంలో గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడన్న ముద్ర కూడా ఉంది. అలాంటి సీనియర్ నేతకి తిరిగి గురజాల నుంచి పోటీ చేద్దామంటే టికెట్ దక్కే పరిస్థితి కనిపించడం లేదట. తన పార్టీలోనే కాదు ఇంకొక పార్టీలోకి వెళ్లినా కూడా టికెట్ లభిస్తుందన్న గ్యారంటీ లేకుండా పోయింది. దాంతో పొలిటికల్ ఫ్యూచర్ పై తెగ బెంగ పెట్టేసుకుంటున్నారట జంగా. సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న జంగా కృష్ణమూర్తికి కాంగ్రెస్లో ఉన్నప్పుడు బానే నడిచింది. 2 సార్లు ఎమ్మెల్యేగా గురజాలలో బలమైన వర్గాన్ని ఏర్పాటు చేసుకోగలిగారు. రాష్ట్ర విభజన తర్వాత వైసీపీకి జయకొట్టిన జంగా 2014లో ఆ పార్టీ నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి ఎరపతినేని శ్రీనివాసరావు చేతిలో పరాజయం పాలయ్యారు. ఇక గత ఎన్నికల్లో గురజాల వైసీపీ టికెట్ తనకు కాకుండా ఎవరికిస్తారన్న ధీమాతో గ్రౌండ్ వర్క్ చేసుకుంటుంటే ఆయనకు జగన్ షాక్ ఇచ్చారు. కాసు మహేష్ రెడ్డిని గురజాల బరిలో దింపడంతో జంగా పోటీకి దూరంగా ఉండిపోవాల్సి వచ్చింది. ఆ క్రమంలో ఆయన్ని ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీని చేసింది వైసీపీ. ఈసారి మాత్రం తనకే గురజాల టికెట్ కేటాయించాలని జంగా కృష్ణమూర్తి పట్టుబడుతున్నారు. అయితే అక్కడ ఎమ్మెల్యే కాసుకి జంగాకు అసలు పొసగడం లేదు. గురజాలలో కాసు మహేష్ గెలిచినప్పటి నుంచి వారిద్దరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన నియోజకవర్గంలో అన్ని బీసీ సంఘాలని ఏకం చేస్తూ ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. సీఎం జగన్పై తనకు నమ్మకం ఉందని ఈసారి టికెట్ తనకేనని అంటున్నారు. కాసు మహేష్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డికి స్వయాన మనవడు. మహేష్ తండ్రి కాసు కృష్ణారెడ్డి ఎంపీగా రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. ఆ కుటుంబ నేపథ్యం, ఆర్థిక బలం, పైపెచ్చు, సామాజిక వర్గం లెక్కలన్నీ మహేష్ రెడ్డికే అనుకూలంగా కనిపిస్తున్నాయంటున్నారు. ఆ క్రమంలో జంగాకి జగన్ మళ్లీ హ్యాండిస్తే ఆయన పార్టీ మారే పరిస్థితి కూడా కనిపించడం లేదని అంటున్నారు. టీడీపీలోకి వెళ్లినా అక్కడ గురజాల టికెట్ దక్కడం అసాధ్యమే. అక్కడ ఇప్పటికే జంగాపై టీడీపీ నుంచి 6 సార్లు పోటీ చేసి 3 సార్లు విజయం సాధించిన ఎరపతనేని శ్రీనివాసరావు లాంటి వ్యక్తి బలమైన అభ్యర్థిగా ఉన్నారు. అందుకే ఎటు నిర్ణయించుకోలేక వైసీపీలోనే కనీసం వేరే సెగ్మెంట్ టికెట్ అయినా దక్కకపోతుందా అని ఎదురు చూస్తున్నారట. ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీ నియోజకవర్గం మార్చి జంగాకి అవకాశం ఇస్తుందా అంటే అది కూడా ప్రశ్నార్థకమే అంటున్నాయి వైసీపీ శ్రేణులు. జంగా కృష్ణమూర్తి పార్టీ మారతారనే ప్రచారం గట్టిగానే జరుగుతోంది. అయినా వైసీపీ పెద్దలెవరూ జంగాని బుజ్జగించే ప్రయత్నం చేయలేదు. పార్టీ మార్పుకు సంబంధించి వైసీపీ నేతలు కొందరు జంగాపై విమర్శలు గుప్పిస్తున్నారు. వైసీపీ అధిష్టానం అటువంటి వారిని వారించే ప్రయత్నం కూడా చేయడం లేదు. ఒకవేళ జంగాకి టికెట్ ఇచ్చే పరిస్థితి ఉంటే ఆయనపైన విమర్శలు చేసిన వారిని జిల్లాస్థాయి నేతలు కనీసం మందలించేవారు కదా అంటున్నారు. ఇదంతా చూస్తుంటే జంగాని జగన్ ఇక పక్కన పెట్టేసినట్టే అని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి. అదే సమయంలో జంగా సొంతగూడు కాంగ్రెస్లో చేరి షర్మిల్తో పాటు నడిచే అవకాశాలున్నాయన్న ఊహాగానాలు షికారు చేస్తున్నాయి. ఓవరాల్గా చూస్తే వైసీపీ వచ్చే ఎన్నికల్లో కూడా కాసు మహేష్ రెడ్డిపై మొగ్గు చూపితే ఆ పార్టీకి బీసీ నేత జంగారూపంలో గండం పొంచి ఉందన్న టాక్ గట్టిగా వినిపిస్తోంది.